తొక్కలో పెట్టి నా పక్కలోకి వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టక చస్తున్నారు. ఈ పెట్టెకి ఫినిషింగ్ టచ్ ఎప్పుడు వస్తుందో? ఎవరు బాబా మీరు? రామ్ మనుషులం. రామ్ మనుషులా అంటే నా మనుషులే. నాకు తెలియకుండా నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎప్పుడు వచ్చిందబ్బా? ఈ నగల బాక్స్ నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి లే. ఏంటండి ఎక్కడండి ఉన్నాడు సార్? నా బాగాలు నా పెట్టి తీసుకొని ఉన్నాడు సార్. ఈ గుహలోకి తీసుకొస్తున్నారేంటి? నా బతుకిట అయిపోయిందండి ఆయన. నీ పేరేంట్రా? రామ్ అండి. మరి నా పేరేంటో తెలుసా? మీ పేరు నాకు ఎలా తెలుస్తుంది సార్? చటా రామ్. అంత పొడుగా అండి. ఓకే ఓకే అవునరా, నా పేరు పెట్టుకుని దోచుకుంటున్నావేట్రా? అది నా పేరు చెప్తే నేను దోచుకోవడం కాదు సార్, నన్నే దోచుకుంటారు. రావుడని పేరు పెట్టుకున్నావు, మరి బాణాలకి బాగా సాన పట్టి తీసుకొచ్చావా? నా దగ్గర మిషన్ లేదు సార్. ఈ మంది గల కదరా. నిన్న నీలాంటి నకిలీ రాముని మా వాళ్ళు తీసుకొచ్చారు, వాణ్ణి ఏం చేసామో తెలుసా? ఏం చేశారు సార్? బెల్ట్ బాంబు పెట్టి లేపేశాం. ఇప్పుడు నీకు బేస్ బాంబు పెట్టి లేపేస్తా సార్. మీకు దండం పెడతాను సార్. ఏదో బుద్ధి ఎండుగడ్డి తిని మీ పేరు పెట్టుకుని తిరుగుతున్నాను సార్, నన్ను క్షమించేసి వదిలేసేయండి సార్. ఉత్తుత్తి రాముని చూస్తేనే నీకు కింద నుంచి పెట్రోల్ చుక్కలు చుక్కలుగా రాలుతుంది. రియల్ రాముని చూస్తే ఏంటి నీ పరిస్థితి? రియల్ రాముడా? ఆయన ఎవరు సార్? మీకు నమస్కారం చేస్తారు సార్. బుద్ధి తక్కువయ్యి పెట్ట పెట్టుకుని తిరుగుతున్నాను సార్. ఏదో చిన్న చిన్న బ్లేడ్ తోటి జేబులు కత్తిరించుకుని బతికేవాడిని సార్. పొరపాటు పెట్టేసుకుని తిరుగుతున్నాను సార్, నన్ను వదిలేసాడు సార్. మీకు దండ పెడతాడు. ఎవడు వీడు? రామ్ అని. రామ్ కాదు సార్, రామ్ సార్, రామ్. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా చేసావని తెలిసిందో? లేదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్, నన్ను వదిలేసాడు సార్. వెళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. బాక్స్ తీసి లోపల పెట్టండి. అమ్మయ్యా ఇవాళకి ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు తిండి లేదు, నిద్ర లేదు, ఎవడికైనా చెప్పుకుందా ఉంటే సిగ్గు, దీనికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అమ్మా అమ్మయ్యా ఈ అన్నాటి కడుపులో కదులుతుంది. శుభ్రంగా ఒక మూలకెళ్ళి అన్లోడ్ చేసుకోవడం బెటరు. లే లే లా లే లే.